నమస్తే వెల్కమ్ టు రెడ్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్మార్త జ్యోతిష ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే కార్తీక మాసం దేదీప్యమానంగా ఈ మాసం అంతా ఆ ఎంతో వైభవంగా వెళ్ళిపోతూ ఉంటుందండి దీపాలు పెట్టుకునే ఆ భక్తి భక్తి మునిగిపోతూ ఉంటారు నదులు కాదండి మీరు అనకండి మీరు ఎందుకు అందరినీ భక్తి భక్తి ఉంటారు నాకు అర్థం కావట్లేదు కానీ వాళ్ళు వాళ్ళు పెట్టారు కాబట్టి నేను పెడుతున్నంతే భక్తి అనేటువంటి నాకు ఎక్కడా కనిపించట్లేదు మీరు అలా అనకండి భక్తిగా పెట్టేటువంటి దీపోత్సవాలు వేరు ఆ విధానం వేరు చెబితే అర్థం చేసుకోవాలి అసలు చెప్పకుండా అర్థం చేసుకోవాలి పోనీ ఎప్పుడో అప్పుడు భక్తి వస్తుంది కదండి అట్లీస్ట్ వాళ్ళు పెట్టారని పెడుతున్నాము నేనైతే అదే అనుకుంటా ఎవరికో చూపించడం కోసం పెడుతున్నాం పెట్టగా పెట్టగా ఈశ్వరుడు మారుస్తాడేమో మనసు ఏమో ఒక మంచి మంచి సదుద్దేశం మిమ్మల్ని చెప్పండి సరే అయితే పారే నదులు కనుక ఉంటే చక్కగా నదుల్లో కూడా వేస్తూ ఉంటారు దీపాన్ని తెచ్చుకుంటూ ఉంటారు మహాపాప ఇదే నేను అడగబోతున్నాను ఎందుకంటే మీరు ఆ వెళ్ళినప్పుడు ఒక మాట అన్నారు పారే నదుల్లో కానీ ఎక్కడా కూడా నదిలో జలంలో కానీ ఆ దీపాన్ని మాత్రం వదలకూడదు అని అన్నారు దీనికి గల కారణం ఏంటండి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదమ్మా ఇప్పుడు మన ఇంట్లో మనం ఏం చేస్తాం దీపారాధన చేస్తాం అవును అంత పెద్ద ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత అది ఒలికిపోకుండా తొలిగిపోకుండా జాగ్రత్తగా పెట్టుకుంటాం కింద పడిపోయినా ఏమీ కాకుండా కాగితాలు అవన్నీ దగ్గర లేకుండా జాగ్రత్తగా చూసుకుంటాం అంటే ఇంత కూడా అంతకూడదు అని చెప్పి అంటే మన ఇల్లే మనకి అంత గొప్పైనప్పుడు జీవనది జీవన వాహిని అని అంటున్నాం కదా కృష్ణలో స్నానం చేస్తే పాపాలు పోతాయి గోదావరిలో మునిగితే పాపాలు పోతాయి గంగలో మునిగితే పాపాలు పోతాయి ఇలా గంగేజ యముని కృష్ణి గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి అని అనుకుంటున్నాం కదా అంటే మనం ఏ పూజ చేసినప్పటికీ కూడా కలశారాధన చేసేటప్పుడు వీటి అన్నింటి మనం అక్కడి తెచ్చుకోలేం కాబట్టి ఆ నెలతో మనం చేసుకుంటాం అనుకుంటున్నాం కదా అంటే అది జీవనదే కదా మరి నువ్వు దీపారాధన అనేటువంటిది గంగలో ఏదో పెట్టి వదిలినప్పుడు ఆ దీపారాధనతో పాటు ఆ కాగితం కూడా అంటుకుని గంగకి అంటుకోదంటది అది పాపం కాదా గంగ కాలుతుంది అని అంటున్నారా కా కాలుతుంది కదండి గంగ దేవతే కదా దేవత కదా నీ పాపాలు మొత్తం తీసుకుంటుంది అంటే ఇప్పుడు అరటి డొప్పలో పెడతారు కదా ఏ డొప్పలో పెట్టినప్పటికీ కూడా గంగ దగ్గర వదిలిపెట్టమని గంగలో వదిలిపెట్టమని కాదండి నీటి ప్రవాహం ముందు అమ్మవారికి జ్యోతిని సమర్పణ చేయటం నీళ్లలో వదలటం కదమ్మా ఇప్పుడు కొంతమందికి చాలా విశేషమైనటువంటి పనికి మాలను పాపిస్తే వెధవాళ్ళు ఉంటారు వాళ్ళు కనిపిస్తుంది ఇల్లు ఆడితే నీళ్లు జల్లుతాం కదా అని చెప్పి మంట మీద నీళ్లు చల్లడానికి నీళ్లలో మంట వేయడానికి తేడా లేదండి ఇప్పుడు మనము స్నానం చేయడం కోసం నీళ్లు పోసుకుంటాం అలా అని చెప్పి నీళ్ళలో ముక్కు మూసుకోకుండా మునిగేస్తామా బయటకు వస్తామా మనం మొరగమనం చూద్దాం ఇప్పుడు గంగలో కొట్టుకుపోయేవాడు కూడా ఉంటాడు వాడిని కాపాడేవాడు కూడా ఉంటాడు కాపాడేవాడు దేవుడు ఎందువలన గంగలో కొట్టుకుపోయేవాడు ఏంటి గంగ అంటే ఆ నీళ్ళ కంట్రోల్లోకి వాడిపోయాడు కాపాడేవాడు వాడి కంట్రోల్లోకి నీళ్ళని తెచ్చుకుంటున్నాడు స్విమ్మర్ వాడే కదండి అంటే నీళ్లు ఎలా ఉన్నప్పటికీ కూడా తనను తాను అక్కడ నిలబడి చేసుకుంటున్నాడంటే ఆ నీటి మంతాన్ని కూడా తన ఒక తెలివితేటలతో తన సాధనతో కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు కాబట్టి వాడు అక్కడ ఉండి నలుగురిని కాపాడుతున్నాడు ఇప్పుడు మీరు నేను నదికి వెళ్తాం స్నానానికి ఇంతవరకు దాటి రావద్దంటారు మునిగిపోతా వచ్చేస్తూ ఉంటారు కానీ అవతల మాత్రం పది మంది గజీతగాలు ఉంటారు వాళ్ళు మనుషులు కదండి వాళ్ళు మనుషులే కదా దానికి ఒక విధానం ఉంటుంది ఇల్లు కాలుతుంటే నీళ్ళు చల్లటానికి నీళ్ళల్లో మంట వేయటానికి జలతెడా ఉంటుందండి అది జ్యోతి అయినా సరే ఏదైనప్పటికీ కూడా ఆ లోపల వేస్తే ఆ ఒక జ్యోతి అనేటువంటిది ఆ డొప్పకు అంటుకుంటుంది ఆ డొప్ప నెలలో అంటుకుంటుంది కదా అది అమ్మవారికి మన చేతికి మనం కొంచెం తగిలితేనే మనం తట్టుకోలేం కదా అవి నెల కలుస్తున్నాం మరి మీరు పుణ్యం తెచ్చుకుంటున్నారా పాపం తెచ్చుకుంటున్నారా ఇది ఎవరికి తెలియవు నేను చెబితే నన్ను పిచ్చివధి నెలకే వస్తారు నష్టం లేదు పిచ్చి పిచ్చివధవనే విను మానే వింటే పుణ్యం వస్తుంది లేదంటే పాపం తెచ్చుకుంటావు అంతే కదండి దీనికి ఏంటంటే నిన్న కూడా నేను కాశీలో గ్రహణ సమయంలో వీటం విడుపు స్నానం చేస్తున్నప్పుడు వదలారు గంగలోకి చెప్పి అమ్మా ఇలా వదలకూడదమ్మా దీని ప్రభావం ఇలా ఉంటుందమ్మా అని చెప్పి చెప్పా అయ్యో అయ్యో మాకు తెలియదండి అని చెప్పి తీసుకొచ్చి ఒడి దగ్గర పెట్టారు స్నానాలు చేస్తున్నారు చీకటి పడింది ఇందులో కొంతమంది వచ్చారు ఆయన ఎవరో చెప్పారు గంగలో వదిలి వదిలిపెట్టకూడదు అంటే వాళ్ళు అంతే చెప్తారు వాళ్ళకేం తెలుస్తుంది అన్నారు సంతోషపడ్డా నీళ్ళలో దీపం వదలకూడదమ్మా అన్న తీసుకొచ్చి చుట్టు దగ్గర పెట్టారు ఆవిడ చీకటి పడింది అక్కడ మా నలుగురు ఐదుగురు తలకాయలు తప్ప మేము ఎవరైనా కనిపించి అట్లా పెద్దగా స్నానాలు చేసి అబ్బాలు చేసుకుంటున్నాం అందులో ఇంకొంతమంది వచ్చారు ఆ వాళ్ళు చెప్పారు నీళ్ళలోకి వదలకూడదు చెప్తే పడవ తోలే వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళు అంతే చెప్తారని చెప్పి వదిలేశారు మేము మనసులో మనసులో అనుకున్నాం వెంటనే మా మేము పడవ తోలే వాళ్ళం కాదు అని మనసులో అనుకున్నాం మంచిది పడవ తోలేవాడిని పడవ తోలేవాడంటే వాడు మందిని కాపాడేవాడే కదా మంచిది నష్టమేం లేదు అంటే వాళ్ళ వినాశమా అలా పట్టింది వాళ్ళకి చెప్పినా వినకుండా గ్రహణ సమయంలో కూడా తల కొరివితో తలగొక్కున్నట్టుగా కావాలని చెప్పి పాపం తెచ్చుకుంటే ఎవడేం చేస్తారు దానికి చెబుతాం ఒకటికి రెండు మూడు నాలుగు పది సార్లు చెప్తాం అయినా నేను అనుకోండి చెలిపి చెబితే వినకపోతే చెడితే చూడమన్నారు పెద్దలు మంచిది ఎప్పుడు చూస్తాం అప్పుడు ఏడుస్తారు ఆ రోజు చెప్పే కదమ్మా తోటకూడనారే ఒకడు తోటకూడ దొంగతనం చేసుకొచ్చ మళ్ళీ తల్లి నాయన మంచి పని చేశాను ఆయన తోటకూరు తీసుకొచ్చామని చెప్పి సంతోషంగా కూర వండింది వాడు పెరిగి పెరిగి పెద్దవి పెద్ద దొంగతనం చేశాడు పోలీసులు పెట్టుకెళ్తుంటే నాయన నాయన ఏడుస్తుంటే తిట్ట నీకు సిగ్గుండాలే తోటకూరు దొంగతనం చేసి వచ్చిన అదే నువ్వే నన్ను ఒక దెబ్బ కొట్టు ఉంటే వాళ్ళు నన్ను పోలీసులు తీసుకెళ్ళే వాళ్ళు కాదు కదా ఆ రోజు నన్ను ఎంకరేజ్ చేసేవి వాళ్ళు పోలీసులు తీసుకెళ్తున్నారు అనుభవించు అన్నాడు అలానే ఉంటుంది ఇదంతా మంచి చెప్పినప్పుడు వెనకపోతే చెడు చేస్తే చెడు తిరిగితే కళ్ళు అప్పగించి చూడీ సరే ఇప్పుడైతే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని మార్చుకుని అంటే తెలియక తప్పులు చేయటం వేరు తెలిసి ఉండి కూడా చేయడం ఇప్పుడు తెలియక చేసేవాళ్ళు ఆల్రెడీ చేసేసారు అనుకుందాం ఇక నుంచి దానికి ధర్మం కాదు జీవితం మీకు ఆ వీడియోలో కూడా చూపించా వాళ్ళందరూ కాశీలో అంటే ఇంకొక విచిత్రం అమ్మా అన్ని రకాల పుణ్యక్షేత్రాలని సర్వనాశనం చేసేది మన తెలుగు వాళ్ళే ఎందుకన్న అలా అంటున్నారు రిషికేశ్లో చూశా కాశీలో చూసా అక్కడ వాళ్ళందరూ కూడా హారతిచ్చి ఒడ్డు దగ్గర పెడుతున్నారు మన వాళ్ళందరూ వదిలేస్తున్నారు అంటే వాళ్ళు ఒటు దగ్గర పెడుతున్నారు అంటే ఎందుకు పెడుతున్నారు కనీసం గీతం ఉండాలిగా కనీసం కొంచెం జ్ఞానం ఉండాలి కదండి ఇప్పుడు మనము ఇక్కడికి ఎక్కడి నుంచి ఇక్కడ స్నానానికి వచ్చాం కానీ లోకల్లో ఉండేటువంటి వాళ్ళు అంత హారతిరిచేసిన తర్వాత ఇంత ప్లేట్లో పట్టుకొచ్చారండి హారతెరి చూస్తున్న ఒక ఇరవై ముప్పై కుందులు ఈ ఒక డొప్పలు ఉంటాయి డొప్పల్లో పెట్టుకుని హారతిస్తున్నారు హారతి మొత్తం కింద వరుసగా పెట్టి వెళ్ళిపోతున్నారు ఇవి వాటిని నెలలో వదిలేదు వాళ్ళు వాళ్ళకి చేతకాక నీ కింద పెట్టి వదిలితున్నప్పుడు మిగిలిన వాళ్ళ కింద పెట్ట మాయర్వాలా నీళ్ళలో వదిలేయటానికి అంటే ఏంటంటే వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా చూసి కూడా వీళ్ళకి చేత కాదని చెప్పి నేను సమర్థం నేను సమర్థాన్ని నేను గొప్పవాన్ని అని చెప్పి తాను చెడ్డ కొంత వనమంతా చేరుతుందని చెప్పి మీకు చేత కాదని అన్న మీరు నీళ్ళలో వదలట్లేదు మేము చూడని నెలలో వదిలి నీళ్ళలో కూడా అన్ని రకాలుగా భ్రష్టత్వం చెందిస్తున్నాము సర్వనాశనానికి మూల కారణం మేమే అని చెప్పి మంచి వాళ్ళని కూడా చెడగొట్టడం చేసేది చెప్పినా వినకుండా అలా జరుగుతుంది అయితే ఇప్పుడు నాకు ఒక చిన్న సందేహం ఉంది మామూలుగా పారే నదిలో ఒకవేళ లేకపోతే చాలా మంది ఏం చేస్తారంటే చిన్న తొట్టిలాగా ఏర్పడి ఇంట్లో పెట్టుకుంటారు అందులో పువ్వులు వేసి అందులో దీపాన్ని వదులుతూ ఉంటారు అలా చేయించండి ఇంట్లో పెట్టుకున్న దాని ముందు పెట్టండి నీళ్ళ నీళ్ళ ఇంట్లో అయినా అయినప్పటికీ కూడా ఇంట్లో తట్లో ముక్కు మూసుకోకుండా ముక్కు మూసుకొని ఐదు నిమిషాలు మునిగితే చనిపోతాం గంగలో మునిగినా అదే ఇంట్లో మునిగినా అదే నీళ్లు ఏదైనప్పటికీ నీరే ఇంట్లో అయినా నీరే బయటైనా నీరే కాబట్టి దానికి ఉండేటువంటి పవిత్రతని దానికి ఉండేటువంటి వ్యవస్థని మనం నాశనం చేయడం అనేటువంటి మన విధి కాదు కాబట్టి ఇంట్లో అయినా బయట నీళ్ళు పెట్టుకో దాన్ని అర్చన చేసుకో పసుపు కుంకం పుష్పాలు చేసుకోమవారికి ఆరాధన చేసుకో దీపం ముందు పెట్టి నమస్కారం చేసుకో అందులో వదిలిపెట్టి భ్రష్టత్వం అవ్వద్దు కుటుంబానికి అనవసరమైన దోషాన్ని తెచ్చుకోవద్దు అన్నారు చక్కగా వివరించారండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే ఆంకర్ డ్రెస్ కర్టిసీ బాయ్ కేఎన్ డబ్ల్యూ కిడ్స్ అండ్ విమెన్ వేర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్